అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం రావడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మరి అడ్డుకొనవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశం అంటే మహిళలను గౌరవించే అటువంటి దేశం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళల కట్టుబొట్టు అనేది మరి ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి విషయం. మరి రాజకీయాలు అనేవి కేవలం పార్టీల వరకు పరిమితం కావాలి కానీ మరి వ్యక్తిగతంగా కుటుంబాల వరకు కూడా వెళ్ళడం బాధాకరం. ఆ విధంగా వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మంత్రులు మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే కాకుండా ఇండైరెక్ట్గా వారి సతీమైన అయినటువంటి భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా కలిచివేసింది. మరి ఈ విషయంలో రాజకీయంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక మహిళగా ఒక మహిళకు జరిగిన అవమానాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఈ విషయంలో షర్మిల గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆమె కూడా ఒక మహిళ, గతంలో ఆమె కూడా ఇటువంటి కొన్ని రూమర్స్ ఎదుర్కొన్నది, వాటి మీద స్పందించింది. ఆ బాధ ఏంటో ఆమెకు తెలుసు. ఆమె కూడా ఈరోజు మరి భువనేశ్వర్ గారికి జరిగిన విషయం మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రోజా గారు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎన్నో బాధలు పడింది, ఎన్నో అవమానాలు పడింది. దాంట్లో ఎవరు కూడా వెనక్కిపోయేది లేదు. తన బాధ ఏంటో తనకు తెలుసు, అవమానాలేంటో తనకు తెలుసు. ఒక మహిళగా తాను అనుభవించిన అనుభవం ఇంకొకరికి రాకూడదని కోరుకొని ఆమె కూడా అడ్డు చెప్పవలసిన అవసరం ఉండే, అలా చేయకుండా బయటకు వచ్చి ఈరోజు ఒక వీడియో వైరల్ చేసి చాపనార్థాలు పెడుతూ ఇంకా అనుభవిస్తారు మీరు అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో అది సరైంది కాదు. ఎందుకంటే ఒక మహిళగా మనం మహిళలను గౌరవించుకోవాలి. రాజకీయాలు అనేవి వేరు, ఈరోజు మహిళల క్యారెక్టర్ అనేది వేరు. ఈరోజు రాజకీయాల్లో మహిళల క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఇంకా చాలా బాధాకరం. అందులో ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అతని భార్యను ఈరోజు ఈ విధంగా మాట్లాడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఇక లక్ష్మీ పార్వతి గారు, ఆవిడ ఆ ఇంటి కోడలు అంటే మన అన్నగారి భార్య, అన్నగారి భార్యగా వారు ఆ ఇంట్లో వచ్చారు. ఆమె ఏమంటది, నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, నేను చాలా బాధలు పడ్డాను, బాబు మీరు పడకండి, వారి గోతిలో పడకండి, చంద్రబాబు నాయుడు గారి గోతిలో అని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నీ వ్యక్తిత్వం అంటే నువ్వు వ్యక్తిగతంగా అనుభవించిన దానివి కాబట్టి నువ్వు సానుభూతి చూపించాలి. నాకు ఇలాగే జరిగింది, మీరు మీ వల్ల నేను నష్టపోయినా కూడా మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడడాన్ని నేను ఒప్పుకోను అని చెప్పి ఆమె చెప్పుంటే ఆమెకు హుందాదనంగా ఉండేది. కానీ ఆమె ఆ విధంగా చెప్పకుండా వాళ్ళ మధ్యలో ఇంకా రెచ్చగొట్టి చిచ్చులేపే విధంగా మాట్లాడడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఆ విధంగా లక్ష్మీ పార్వతి గారు అంటే ఒక గౌరవం ఉండేది, ఈరోజు అది పోయింది. అలాగే కేటీఆర్ గారు, చిన్నదానికి పెద్దదానికి కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటిది ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఒక తల్లి లాంటి ఒక మహిళకు ఈరోజు అటువంటి క్యారెక్టర్ అసాసినేట్ అయ్యే విధంగా మాట్లాడినప్పుడు ఇది రాజకీయాలకు ఆహ్వానించదగ్గ విషయం కాదు. మరి ఆయన కొడుకును అన్నప్పుడు ఆయన ఎంతో బాధగా బయట ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఒక తల్లి లాంటి మహిళను ఈరోజు ఒక అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు మరి కేటీఆర్ గారు ఎట్లీస్ట్ ట్విట్టర్లోనైనా స్పందించి ఉంటే మరి బాగుండేదనేది నా యొక్క అభిప్రాయం. మరి ఆయన అది కూడా చేయకపోవడం చాలా బాధాకరం. అలాగే కల్వకుంట్ల కవిత గారు, ఆమెకు ఎంతసేపు కూడా అధికారం కావాలి, అక్రమ సంపాదన కావాలి, ఆస్తులు కావాలి, వ్యాపారాలు కావాలి, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా తన ప్రాపర్టీస్ ఉండాలి. ఈ ఒకటే ఆలోచన తప్పితే మరి ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే
స్పందించేటువంటి వ్యక్తిత్వం లేకపోవడం చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రి గారి తనయగా ఆమె ఈరోజు ఈ జరిగిన సంఘటన రేపు భవిష్యత్తులో ఆమెకు కూడా జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయంలో ఒక మాట తప్పు ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి ఉంటే ఆమె గౌరవం ఎంతో మరి తీవ్ర స్థాయికి వెళ్ళేదని నేను అనుకుంటా ఉన్నాను. అది కూడా ఆమె మాట్లాడకపోవడం అనేది నాకు చాలా బాధను కలిగించింది. ఇకపోతే ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల మరణాలు, ఈ రెండు మేజర్ సమస్యలు పెట్టుకొని ఈరోజు ఒక మహిళను, ఒక కుటుంబాన్ని దూషిస్తూ దాన్ని ఇష్యూ చేసుకొని దాన్ని రేస్ చేస్తూ దాంతో చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఇక్కడ కేసీఆర్ గారు ఆయన పరిపాలనలో ఉండి ఆయన ధర్నా చౌక్ ఎత్తేసిన ఆయనే మళ్ళీ ధర్నా చౌక్ పెట్టుకుని ధర్నా చౌక్ మీద కూర్చొని ధర్నా చేసి కేంద్రం మీద నిప్పులు చెరిగి ఈరోజు కేంద్రం మీదకి నెపం నెట్టేయడం, ఏదైతే ఉందో ఈరోజు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు, రైతులను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. ఈరోజు పండిన పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడి కొంత పంట నష్టమైంది, కోతకొచ్చిన పంట పోయి రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మార్కెట్లో ఉన్న పంట తడిచి రైతులు ఏడుస్తూ ఉంటే ఈరోజు మీరు తమాషా చూస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇక ఈ సందర్భంగా నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు ఫంక్షన్లలో కలుసుకుంటారు, పక్కపక్కనే కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, కానీ మరి నీటి పంపకాల విషయంలో మాత్రం సమస్య కొలిక్కి రాదు. అది మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇప్పటి వరకు కూడా నాకైతే అర్థం కావడం లేదు. మీటింగ్లకు వెళ్ళరు, బయటనేమో స్టేట్మెంట్లు ఇస్తారు, పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుకోరు. మరి అటువంటి విధానంలో ఈరోజు మీరు పరిపాలన కొనసాగిస్తూ అక్కడ ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ ప్రజలను కూడా పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరిద్దరు కూడా సమన్వయంతో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఒక ప్రజలకు ఒక సొల్యూషన్ చూపించి పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఆ దిశగా వాళ్ళు ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వరద బాధితులను ఆదుకోండి, వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండండి, వారికి కావలసిన సేవలు అందించండి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోండి, దాని మీద దృష్టి సారించండి. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ నదీ జలాల విషయంలో సమస్యను పరిష్కరించుకోండి. ముఖ్యంగా ఈరోజు రైతుల సమస్య, ముఖ్యంగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఫస్ట్ వారి పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం కట్టించండి, అమ్మేవాళ్ళు ఉంటే కొనండి, ఏ విధమైన హెల్ప్ వాళ్ళకు చేయగలగాలో ఆలోచించండి. ముందు రైతును రక్షించుకోండి, రైతును రక్షించుకుంటేనే మనం సంతోషంగా సుఖంగా ఉంటాం. రైతు ఏడ్చిన ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ బాగుపడలేదు. ఇది గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.